హలో ఫ్రెండ్స్, ఈరోజు ఆరోగ్యానికి చాలా మంచిది, చాలా ఆరోగ్యానికి రుచికరమైన మంచి రీతిలో చేసుకుని రాగి మాల్ట్ చేసుకుందాము. రాగి మాల్ట్లో ఏంటంటే మనకి మంచి కాల్షియం, పొటాషియం, జింక్, ఐరన్, బి కాంప్లెక్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ రక్తహీనతకు చాలా మంచిగా ఉపయోగపడుతుంది, రక్తం తక్కువైన వాళ్ళకి. చర్మం ఎప్పుడు నిగనిగలాడాలంటే ఈ రాగి మాల్ట్ రోజు తాగండి. ఇంకొకటి, బరువు తగ్గడానికి కూడా రాగి మాల్ట్ బాగా పనిచేస్తుంది. సో ఇన్ని ఉపయోగాలు ఉన్న రాగి మాల్ట్ని రుచికరంగా చేసుకుంటే కనుక చాలా సంతోషంగా ఇష్టంగా మీరు తాగొచ్చు. వెళ్ళిపోదాం రెసిపీకి. నేను ఇక్కడ ఏం చేశానంటే ఒక 2 గ్లాసుల వాటర్ నీళ్లు మంచిగా మరగబెట్టాను. ఒక సైడ్లోంచి నేను కొంచెం వాటర్ తీసుకుని, ఒక 1/2 కప్ వాటర్ తీసుకుని కొంచెం రాగి పిండి వేస్తున్నాను. రాగి పిండి ఏంటంటే మనకి 1 గ్లాస్కి 3-4 స్పూన్లు సరిపోతుంది. 2 గ్లాసులు కాబట్టి నేను ఒక 8 స్పూన్ల దాకా తీసుకున్నాను. ఇది కొంచెం వాటర్లో మిక్స్ చేసుకుని, ఇక్కడ నీళ్లు మరుగుతున్నాయి చూడండి, ఈ మరుగుతున్న నీళ్ళల్లో మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ రాగి పౌడర్ని వేసేద్దాం. వేసి దీన్ని కొంచెం బాయిల్ అవనిద్దాం, బాగా కలిపేసి. మళ్ళీ ఉండలు కట్టకుండా చూసుకుని కొంచెం ఇట్లా మరలనివ్వాలి, బాగా బాగా తెల్ల మరలుతుంది చూడండి. ఈ టైంలో మనం మంట తీసేయచ్చు. ఇది 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 కన్సిస్టెన్సీ రావాలి మనకి. కొంచెం నీళ్లు తక్కువైనా ఎక్కువైనా చూసుకొని ఈ విధంగా మనకి ఉంటే కనుక జావలాగా. సో ఇలా వచ్చినప్పుడు మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవచ్చు. నేను ఇక్కడ 2 రకాలైన రాగి మాల్ట్ చూపిస్తాను, ఒకటి స్వీట్ది, ఒకటి బటర్ మిల్క్ది. సో 2 గ్లాసులు తీసుకున్నాను. ఫస్ట్ దాంట్లో మనం స్వీట్ రాగి మాల్ట్ చేద్దాము, ఇంకొక దాంట్లో బటర్ మిల్క్ రాగి మాల్ట్. సో స్వీట్ దానికి ఏం చేస్తున్నా అంటే ఇక్కడ నేను కొంచెం మిల్క్ కలుపుతున్నాను. 3/4 రాగి మాల్ట్ తీసుకుని మిగిలినది 1/4 మిల్క్. దీంట్లో బెల్లం వేస్తున్నాను చూడండి, కొన్ని పీసెస్ బెల్లము. బెల్లం వేసి కొంచెం కలిపేద్దాం. బెల్లం కొంచెం మీరు చిదిపి వేస్తే కనుక మనకి కలపడం కూడా చాలా ఈజీ అవుతుంది. సో అది తర్వాత కొంచెం మీకు ఇష్టం ఉంటే కనుక ఇలాచి పౌడర్ వేసుకోవచ్చు ఈ విధంగా. అండ్ డ్రై ఫ్రూట్స్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. డ్రై ఫ్రూట్స్తో మీరు రాగి మాల్ట్ తింటే కనుక మధ్యలో తగులుతూ పీసెస్. ఇంకా సెకండ్ దాంట్లో 3/4 దాంట్లోకి బటర్ మిల్క్ అంటే మజ్జిగ, పల్చటి మజ్జిగ దాంట్లో కలిపాను. ఇప్పుడు కలిపి దీంట్లో కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసేసి కలిపేయడం. ఇది కలిపిన తర్వాత దీంట్లో ఏం చేస్తామంటే పైనుంచి మనం ఏదైనా మళ్ళీ డ్రై ఫ్రూట్స్ కాజు, బాదాం, పిస్తా ఇలాంటివి మనము పైన చల్లుకోవచ్చు. సో అంతే రెడీ అండి 2 రకాలైన రాగి మాల్ట్. మీకు ఏది ఇష్టము, స్వీట్ ఇష్టమా, బటర్ మిల్క్ ఇష్టమా, ఎలా అంటే మీరు అలా తీసుకోవచ్చు. రోజు పొద్దున్నే తాగండి. తాగి మీరు ఈ దాంతోపాటు సలాద్ కూడా పెట్టండి చూడండి, బీట్రూట్, క్యారెట్ ఇలాంటి సలాద్ కూడా తీసుకోండి. దాంట్లో మీకు ఏంటంటే ఫిల్లింగ్ ఉంటుంది, తాగినట్టు ఉంటుంది, తిన్నట్టు ఉంటుంది. సో ఈ విధంగా మీరు కనీసం 1 నెల రోజులు చేసి నాకు చెప్పండి. చాలా హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, చర్మం నిగనిగలాడుతుంది. టేక్ కేర్, గుడ్ లక్.